రాష్ట్రంలో మే నెలకు సంబంధించి ఉచిత రేషన్పై మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను. సో మే నెలకు సంబంధించి ఉచిత రేషన్ పంపిణీ మరింత ఆలస్యం కానుంది. సో దీనికి గల కారణాలు ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే వీళ్ళు చూద్దాం మనం. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి నెల ఉచిత రేషన్ పంపిణీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పంపిణీ చేస్తుంది. ఒక బియ్యం మాత్రం ఉచితంగా ఇస్తున్నారు, మిగిలిన పంచదార కందిపప్పు డబ్బులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మే నెలలో పంపిణీ చేసే రేషన్ పంపిణీ ఏదైతే ఉందో ఈ రేషన్ పంపిణీ ఆలస్యం అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 26 జిల్లాల్లో కలిపి ఒక 13 జిల్లాల్లో పోషక విలువలతో కూడిన రేషన్ పంపిణీ చేయబోతుంది. ఇప్పటివరకు అంగన్వాడీలకు పంపిణీ చేసిన పోషక విలువలతో కూడిన రైస్ని అయితే ఇప్పుడు సాధారణ రేషన్ పంపిణీలు కూడా పంపిణీ చేస్తామని చెప్పడంతో ఈసారి అవి సిద్ధం కావడానికి కొంత టైం అయితే పడుతుందన్నమాట. అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఇంప్రూవ్మెంట్ చేసి సాధారణ బియ్యంలో కలుపుతారనమాట. అలా కలిపిన బియ్యాన్ని ఉచిత రేషన్ ద్వారా పంపిణీ చేస్తారు. అందువల్ల ఈసారి రేషన్ పంపిణీ ఆలస్యం కాబోతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి. రేషన్ పంపిణీకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మీకు మిస్ అవ్వకుండా తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి.